మాయ మాటలతో జనాలను బురిడి కొట్టించే కేటుగాళ్లు పెరిగిపోతున్నారు. తక్కువ సమయంలో అధిక డబ్బు సంపాదించొచ్చని ఆశ చూపించి అందిన కాడుకు దోచేస్తున్నారు. మీరు పెట్టిన పెట్టుబడికి రెండింతల వడ్డీ వస్తుందని చెప్పి రాత్రికి రాత్రే బిచాన సర్దేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ వ్యవహారం భాగ్యనగరంలో వెలుగులోకి వచ్చింది. చిక్కని చిరునవ్వు చిందిస్తూ తియ్యని మాటలతో ఓ దొంగల ముఠ అమాయకులకు అధిక వడ్డీ వలపన్నింది. కంపెనీ ఉచ్చులో వేల సంఖ్యలో పడ్డాక వన్ ఫైన్ మార్నింగ్ జెండా ఎత్తేసింది. ఆశ పెట్టారు, కోట్లు కొల్లగొట్టారు. ఏకంగా 7,000 కోట్ల స్కామ్, వేల సంఖ్యలో బాధితులు. భాగ్యనగరంలో భారీ స్కామ్ వెలుగులోకొచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 7,000 కోట్ల కుంభకోణం బయటపడింది. డీబీ స్టాక్ బ్రోకింగ్ అనే కంపెనీ తమను మోసం చేసిందంటూ సైబరాబాద్ లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అధిక మొత్తంలో నష్టపోయామని లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. రెండు వేల 2018లో డీబీ స్టాక్ బ్రోకింగ్ పెట్టుబడులు ప్రారంభించింది. వేలాది కస్టమర్లకు అధిక వడ్డీ ఆశ చూపించింది. వీటిలో 120% వడ్డీ అందించే వార్షిక ప్లాన్, 54% వడ్డీ అందించే సెమీ వార్షిక ప్లాన్, 7% వడ్డీ అందించే నెలవారీ ప్లాన్లు ఉన్నాయి. అయితే జూలై 2024 నుండి చెల్లింపులు ఆగిపోవడంతో బాధితులు మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించడం మొదలుపెట్టారు. హైదరాబాద్ లోని కేపీహెచ్బి కాలనీలో డీబీ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలా మంది స్థానికులు డీబీ స్టాక్ బ్రోకింగ్ ను నమ్మి ఈ పథకంలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టారు. ఈ స్కామ్ లో జగదీష్ అనే వ్యక్తి కూడా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ కంపెనీలో విశ్వజిత్ సింగ్ 36.8 లక్షలు పెట్టుబడి పెట్టాడు. అతనికి మొత్తం పెట్టుబడి రాలేదు, కేవలం 16.2 లక్షల వడ్డీ మాత్రమే పొందాడు. అదేవిధంగా 2022 డిసెంబర్లో గంటాడి హరీష్ 88.5 లక్షలు పెట్టుబడి పెట్టాడు, కాని అతను పాక్షిక వడ్డీ మాత్రమే తిరిగి పొందాడు. కాని ఇప్పటికీ తన అసలు ముట్టలేదు. పుప్పాలగూడ మణికొండకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి షమయ్ పంచాక్షర్ డీబీ కంపెనీలో 11 లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోవడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ కుంభకోణం వెలుగులోకొచ్చింది. అసోంలోని గౌహతికి చెందిన దీపాంకర్ బర్మన్కు చెందిన డీబీ స్టాక్ బ్రోకింగ్ లో 11 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనకు లాభాలు, అసలు, మొత్తం వడ్డీ చెల్లింపులు కూడా తిరిగి చెల్లించలేదని తెలిపాడు. బాధితుల ఫిర్యాదులతో సైబరాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు. డీబీ స్టాక్ బ్రోకింగ్ చైర్మన్ దీపాంకర్ బర్మన్తో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు. స్టాక్ బ్రోకింగ్ ద్వారా డబ్బులు చెల్లించకుండా మోసాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు వస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కేవలం హైదరాబాద్ లోనే 20,000 మంది డీబీ స్టాక్ బ్రోకింగ్ బాధితులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు షాక్ కు గురయ్యారు. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, గౌహతి, నల్బరితో సహా ప్రధాన నగరాల్లో ఆఫీసులను తెరిచి దాదాపు 7,000 కోట్లు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులతో సహా ఇతర బాధితులు వేల సంఖ్యలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కుంభకోణం వెలుగులోకి రావడంతో ఒక్కొక్కరుగా బయటకొస్తారని పోలీసులు భావిస్తున్నారు.